ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్వేతపత్రాల్లో అన్ని అవాస్తవాలే చెబుతున్నారని, అప్పుడు ఇచ్చిన మాటను ఇప్పుడు దాటవేస్తున్నారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. ఉచిత ఇసుక అని చెప్పారన్నారు. కానీ వైసీపీ హయాంలో 3,000 రూపాయలు పడేదని, ఇప్పుడు యూనిట్ కు 3,200 రూపాయలు పడుతోందన్నారు. స్టాక్ పాయింట్లలోని ఇసుకను టీడీపీ నేతలు దోచుకున్నారని విమర్శించారు. విద్యుత్ ఛార్జీలు పెంచబోమని ఎన్నికల సమయంలో చెప్పారని దానిని కూడా విస్మరించారన్నారు. అప్పట్లో ప్రతి అంశంపై ట్విట్టర్లో లోకేష్ విరుచుకు పడేవారని, ఇప్పుడేమో ఆయన ఏం మాట్లాడటం లేదని ఎద్దేవా చేశారు. నెల్లూరు డైకాస్ రోడ్డులోని ఆయన క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఊతర కొట్టాడు ఉచిత ఇసుక అని చెప్పి ఈరోజు దాదాపుగా చాలా మంది మాట్లాడుతున్నారు. యూనిట్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 3,000 రూపాయలకు మాకు చేరింది, ఈరోజు 3,200 రూపాయలు పడుతుంది యూనిట్ చేరడానికి అని చెప్పి మాట్లాడుతుంది. అంటే అప్పటికన్నా ఇప్పటికి రేట్లు పెరిగాయి. ఒక పక్క నేను ఉచితంగా ఇసుక ఇస్తానని చెప్పి దానికి రేటు నిర్ణయించాడు. ఉచిత ఇసుక అంటే కరెక్ట్ ఏంది, నేరుగా ట్రాక్టర్ ట్రిప్పర్ తీసుకొస్తే దానికి లోడింగ్ ఛార్జెస్ వరకు నువ్వు భరించి వేసేది ఉచిత ఇసుక పథకం. నాకు తెలిసినంత వరకు చంద్రబాబు నాయుడు నిర్వచనం నాకు తెలియదు, ఆయన అర్థం నాకు తెలియదు. ఈరోజు దానికి సంబంధించి ఇదిగో ఏం తెస్తాను నేను అని చెప్పి 4.5 టన్ను వేస్తే ఒక యూనిట్ అని చెప్పి రకరకాలుగా చెప్పి వాటికి సంబంధించినటువంటి దాంట్లో ఈరోజు పాపం అందరూ కూడా భవన కార్మికులు కానీ భవనాలు నిర్మించుకునేటువంటి యజమానులు కానీ అందరు ఇబ్బంది పడతా. ఈరోజు చెప్పినటువంటి మాట గతంలో 3,000 రూపాయలు పడేది మాకు, ఈరోజు 3,200 రూపాయలు పడుతుంది యూనిట్కి సంబంధించి అని చెప్పి. సరే ఇంకా స్టాక్ పాయింట్ సంగతి జిల్లాలో చెప్పబడలే, స్టోర్ చేసినటువంటిది ఎన్నికల ఫలితాలు వచ్చాయి. పాపం చంద్రబాబు నాయుడు విధి విధానాలకు ముందే స్టాక్ పాయింట్లు అన్ని ఖాళీ అయిపోయాయి. వెంకటాచలంలో ఉండేది ఒక స్టాక్ పాయింట్, 30 ఏళ్ళెక్కన ఒక్కొక్క లోడు ట్రిప్పర్ 30 ఏళ్ళెక్కన పాపం తెలుగు తమ్ముడు మొత్తం అమ్ముకుని సొమ్ము చేసుకున్నారు. కాబట్టి స్టాక్ పాయింట్లు ఎక్కడున్నాయో మొత్తం అన్ని దోపిడీకి గురి పాపం చంద్రబాబు నాయుడు విధి విధానాలు ప్రకటించేటప్పటికీ స్టాక్ పాయింట్ దాదాపుగా ఖాళీ అయిపోయినటువంటి పరిస్థితి. లేదు ఇప్పుడు చూస్తే ఈరోజు కూడా దోపిడీకి గురవుతుందనేటువంటిది అన్ని పత్రికలు, ఒక పత్రిక ఆ పత్రిక ఈ పత్రిక కాకుండా నెల్లూరు జిల్లాలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఇసుక రీచిల్ నుంచి కూడా దోపిడీకి గురవుతుంది అని చెప్పి. అంటే ఈ పథకాలన్నీ కూడా తెలుగు తమ్ముళ్ళు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు దోచుకోవడానికి, వాళ్ళకి దోచిపెట్టడానికి ఉపయోగపడేటువంటి విధంగా ఉన్నాయి తప్ప ప్రజలకు ఉపయోగపడేటువంటి విధంగా అనిపించడం లేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు 3 విషయాలు తల్లికి వందనం విషయం మీద స్పష్టత ఇవ్వాలి, రెండవది ఇసుకకు సంబంధించి ఉచితం అన్నావు కదా, ఈరోజు వాటికన్నా ప్రియమైంది ఇసుక, కాబట్టి దాని మీద నువ్వు ఏమి చేయబోతున్నావు అనేటువంటి దాని మీద స్పష్టత ఇవ్వాలి. మొన్న సింపుల్గా ఒకటి విద్యుత్ రంగానికి సంబంధించి ఒక వైట్ పేపర్ విడుదల చేసి గమ్మైపోయాడు, దాని మీద మేము నిన్ను 3 ప్రశ్నలు అడుగుతాం, మిగతా అన్ని పక్కన పెడతాం, అన్ని చెప్పాం. తమర హయాంలో ఎంత డిమాండ్ ఉన్నది, మా హయాంలో ఎంత డిమాండ్ ఉన్నది, తమర హయాంలో డిస్కౌంట్లు ఏ విధంగా ఉన్నాయి, మా హయాంలో డిస్కౌంట్లు ఏ విధంగా ఉన్నాయి, తమర హయాంలో పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్స్ ఏ విధంగా చేశారు, వాటిలో ఎంత అవినీతి జరిగింది, మేము ఎంత పారదర్శకంగా చేశాం, వీటన్నిటి మీద కూడా చెప్పాం. తమర హయాంలో ఎంత అప్పులు తెచ్చారు, మా హయాంలో ఎంత అప్పులు తెచ్చాం, అన్ని విషయాల మీద కూడా సమగ్రంగా వివరాలన్నీ కూడా మీడియా ముఖంగా ప్రజలకు తెలియజేయడం జరిగింది. అక్కడ 3 విషయాలు మిమ్మల్ని అడుగుతుంటే ఆ 3 విషయాల గురించి మీరు మాట్లాడటం లేదు. ఒకటి, మీరు కరెంటు ఛార్జీలు భవిష్యత్తులో పెంచము అని చెప్పినటువంటి మాట వాస్తవమా కాదా ఎన్నికలకు ముందు? దానికి కట్టుబడి మేము కరెంటు ఛార్జీలు పెంచము అని ఆ మాట నీ నోటు గుండా రావడం లేదు అంటే మొన్న ఎవరో ఒక విలేకరు అడిగితే ఎవరు చెప్పారు కరెంటు ఛార్జీలు పెంచమని, నేను చెప్పలేదు నువ్వు అంటున్నావు అన్నాడు. దాన్ని బట్టి ఏంది కరెంటు ఛార్జీలు పెంచడానికి నువ్వు సిద్ధపడుతున్నావు అనేటువంటి అనుమానాలు ఉన్నాయి, దాని మీద స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కరెంటు ఛార్జీలు పెంచము, నేను చెప్పినటువంటి మాట కట్టుబడి ఉంటాను, లేదు నేను చెప్పినటువంటి మాట కట్టుబడను, నా మనస్తత్వం అదే కదా, నేను చెప్పేది ఒకటి చేసేది ఒకటి, దానికని నేను కరెంటు ఛార్జీలు పెంచుతానంటే చేయగలిగేదేం లేదు. కరెంటు ఛార్జీల మీద స్పష్టత, పెంచుతాను పెంచను. అదేవిధంగా ట్రూఅప్ ఛార్జీలు ఉన్నాయి, ఆ ట్రూఅప్ ఛార్జీలు నాకు తెలియదు అసలు, ఆ వకాబులరే కొత్తగా ట్రూఅప్ ఛార్జీలను తీసుకొచ్చారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ట్రూఅప్ ఛార్జీలు ఎత్తేస్తాను అన్న, ట్రూఅప్ ఛార్జీస్ అనేటువంటివి వేసింది తమర హయాంలో, తమరు ముఖ్యమంత్రిగా ఉండగానే తమకు మతిమరిపు వచ్చిందేమో మాకు తెలియదు, కానీ తమర హయాంలను వేసామనేటువంటిది తేట తెల్లాం. కాబట్టి ట్రూఅప్ ఛార్జెస్ ఎత్తివేస్తున్నావా, వాటిని కొనసాగిస్తున్నావా, లేదా మాట తప్పుతున్నావా, మాట మీద నిలబడుతున్నావా, మాట తప్పుతున్నావా, అంతే. నేను మాట మీద నిలబడిన తప్పుతున్నానంటే ఇంక చేయగలిగేది ఏం లేదు, ఎందుకంటే ఓట్లు వేశారు అయిపోయింది, అధికారంలోకి వచ్చే ఒకటి 5 సంవత్సరాలు ఉంటావు కాబట్టి. ఇంకొకటి, మోటార్లకి మీటర్లు అవి ఉరుతాళని ఊరు ఊరిన తిరిగావు, ఈరోజు ఆ మోటార్లకి మేము మీటర్లు బిగించము అనేటువంటి స్పష్టత నీ నోటు కూడా ఎందుకు రావడం లేదు? కాబట్టి వీటి మీద వివరణ ఇవ్వమంటే పాపం నిద్ర లేస్తే ఆయన ట్విట్టర్లో విరుచుకు పడేవాడు లోకేష్ తల్లికి వందనాన్ని గురించి మాట్లాడు, ఉచిత ఇసుకని గురించి మాట్లాడు, విద్యుత్కు సంబంధించి ఛార్జీలు ట్రూఅప్ ఛార్జీలు కరెంటు ఛార్జీలు పెంచుతావా, ట్రూఅప్ ఛార్జీలు తీసేస్తావా, లేదా మోటార్లకు మీటర్లు బిగిస్తావంటే మాట్లాడు. అదిగాక తల్లికి వందనం అనేటువంటిది ఆయనకు సంబంధించినటువంటి సబ్జెక్టు, ఆయన మంత్రిగా ఉండేటువంటి సబ్జెక్టు, ఆయన సంతకం పెడితే వచ్చినటువంటి జీవో,
దాని మీద వివరణ ఇవ్వకుండా పాపం ఎవరో ఒక కార్యదర్శి ద్వారా ఒక పత్రిక ప్రకటించి ఇవన్నీ మేము మామూలుగా ఉత్తి జీవులు అవన్నీ, ఆ జీవులు మీరు లెక్కలో పెట్టుకోబడలేదు, మేము మరలా మార్గదర్శకాలు ఇస్తామని చెప్పి మాట మార్చారు. వీటన్నిటినీ అమలు చేసే బాధ్యత నాది అని చెప్పాడు జనసేనాని పవన్ కళ్యాణ్. ఆయన కూడా చెప్పాడు ప్రతి ఒక్క కుటుంబానికి 15,000 ఇస్తామని చెప్పి మాట్లాడాడు, ఆన్ రికార్డు ఉంది. ఈరోజు ఆయన కూడా వచ్చి అయ్యా ఆ రోజు నువ్వు మాట్లాడావు, నా చేత చెప్పించావు, కాబట్టి నీకు క్రెడిబిలిటీ లేకపోయినా నా క్రెడిబిలిటీ దెబ్బతినిపోతుందని చెప్పి పవన్ కళ్యాణ్ క్రెడిబిలిటీ నిరూపించుకోవాల్సినటువంటి సందర్భం కదా. కాబట్టి ఎవ్వరూ ఏమీ మాట్లాడకుండా అడ్డగోలుగా జనాన్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తుంటే, వాటిని ప్రశ్నిస్తుంటే, వాటిని డైవర్ట్ చేయడానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు పెట్టి చంద్రబాబు నాయుడు కపట నాటకాలు ఆడేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ప్రజలు వీటన్నిటిని గమనిస్తున్నారు. చంద్రబాబు నాయుడు మోసాలు, చంద్రబాబు నాయుడు ఒడిగడుతున్నటువంటి దారుణాలు, చంద్రబాబు నాయుడు చేపడుతున్నటువంటి కార్యక్రమాలు తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు అనుకుంటున్నాడమో విర్రవేగుతున్నాడమో అధికారం నా చేతుల్లో ఉంది అని చెప్పి, అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదు. కాబట్టి మరలా మేము చెప్పేది చంద్రబాబు నాయుడు గారి పాలన ప్రారంభమే 40 రోజులైంది. మేము విమర్శించాలనుకోవటం లేదు. మీరు చేసేటువంటి పనులకి ఈరోజు మేము ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్షంలో మాకుంది. ఎందుకంటే మాకు జనాలు ఓట్లు వేసినారు, మాకు ఆ బాధ్యత ఉంది. బాధ్యత కలిగినటువంటి వ్యక్తులుగా మా బాధ్యత మేము నిర్వర్తిస్తాం. మేము మిమ్మల్ని ప్రశ్నించడం లేదు, మీరు అడిగినటువంటి వాటిని విమర్శించడం లేదు. మీరు చెప్పినటువంటి వాటిని సరిచేసుకోండి, సరిచేసుకొని ఒకవేళ మేము ఓడిపోతే ఓడిపో ఉండొచ్చు, ప్రజలకు అన్యాయం కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. కాబట్టి మేము ఓటం పాలైపోయాం కాబట్టి ప్రజలు ఎట్టపోతే ఎట్టబోని అని చెప్పిన ఆలోచన మాది కాదు. ప్రజలతో మమేకం అయ్యేటువంటి వాళ్ళం, ప్రజలతో కలిసి ఉండేటువంటి వాళ్ళం. మాకు దాదాపుగా గణనీయమైనటువంటి ఓట్లు, గణనీయమైనటువంటి ప్రజల యొక్క బలము మద్దతు ఉంది. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో మీరు చేసేటువంటి దారుణాలు మోసాలని మేము ఎప్పటికప్పుడు ఎత్తిగా ఎండుగా ఎండగడతాం. దాని మీద మీరు ఇప్పటికైనా సరే సరిచూసుకొని ప్రజలకు న్యాయం చేయవలసిందిగా ఈరోజు ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మొనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ICU, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ PVR కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంటా లేఅవుట్, నెల్లూరు.